నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో పర్టికులర్గా అండి మార్చ్ మంత్ గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అండ్ గతంలో మీరు చెప్పినటువంటి మార్చ్ మంత్ లో వాళ్ళది క్యారెక్టరిస్టిక్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏ విధంగా ఉంటుంది, లక్కీ కలర్, లక్కీ స్టోన్, లక్కీ నెంబర్ అని చెప్పేసి చెప్పారు మీరు. అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ చాలామంది అడుగుతున్నారు చూసిన తర్వాత, అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కొంతమంది నేమ్ కరెక్షన్ కూడా అదేవిధంగా చేయించుకుంటున్నారు. బయట కార్పొరేట్ కంపెనీస్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి, యాప్స్ కానీ లేదంటే నేమ్స్ కానీ, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో అందులో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి చాలామంది ఆ విధంగానే అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే కొంతమంది కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, 9 సిరీస్ అని, అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ 9, 18 అండ్ దాంతోపాటు 27. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు మార్చ్ మంత్? మార్చ్ నెల 3వ నెల. 3 ఇస్ ఫర్ నాలెడ్జ్, జూపిటర్ బృహస్పతి, దేవతల గురువు అన్నమాట. సో ఈయన అదృష్టాన్ని బాగా ఇస్తాడు. 3 కానీ 6 కానీ మామూలుగా ఎలా ఉంటారంటే దేవతలన ఉండాలి పేరులో, రాక్షసులు రెండు కలిసి ఉండకూడదు. ఈ 3 వాళ్ళకి, ఈ 3 మంత్లో పుట్టిన వాళ్ళకి, ద మార్చ్లో ఈ ప్రజెంట్ 9, 18, 27 వాళ్ళకి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. 3, 3, 9 అన్నమాట. బా, ఇది 3 సార్లు రిపీట్ అయితే. సో ఈ 9 అనేది మానవతావాది, హ్యుమానిటేరియన్, గొప్ప మనసు ఉంటుంది. చూడడానికి గంభీరంగా ఉంటారు 9 వాళ్ళు, హైటు వెయిటు మంచి, అంటే మా వీళ్ళు పోలేమంటాం, లోపలంతా వెన్నే ఉంటుంది, తొందరగా అరిగిపోతారు. ఇప్పుడు ఎవరైనా పోయి సార్ అర్జెంట్గా 1 లాక్ కావాలి సార్ హెల్ప్ చేయండి సార్ అంటే ఫస్ట్ లేదు వెళ్ళిపో అది అంటారు అనమాట. వాళ్ళందరూ పోయే లోపల మళ్ళీ వీళ్ళు మనసు కరిగిపోతుంది, రారా ఏమైంది ఎందుకు పాప బాగాలేదు సార్ అయ్యో అట్లాంటి రా కూర్చో అని చెప్పి వెంటనే డబ్బులు తెచ్చి 1 లాక్ ఎందుకు 1.5 లక్షలు తీసుకెళ్ళి. 9 వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గుండెకాయ కోసి ఇచ్చేస్తారు, మంచిగా అడగాలి వాళ్ళని. దబాయిస్తే ఎవరిని లెక్క కూడా చేయరు 9 వాళ్ళు. సో స్ట్రాంగెస్ట్ నంబర్ 9. 9-1 కలయిక అయితే ఆది అంత కలయిక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ 9, 18, 27 మార్చ్లో, మార్చ్ 3 కాబట్టి ఈ 3 సిరీస్లో చాలా లిఫ్ట్ ఇస్తుంది వాళ్ళకి. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఉన్నాయి మార్చ్లో వాళ్ళకి. సో కొత్త గ్రోత్ వాళ్ళకి, దేవుడ్ బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు అసలు తిరిగి ఉండవు వీళ్ళకి. 9 వాళ్ళకి 9 అంటేనే ఆస్తులు, చిరాస్తులు, భూములు. 9 ఇస్ ఫర్ లగ్జరీ లైఫ్. రియల్ ఎస్టేట్లో వీళ్ళకి పెట్టారనుకో వీళ్ళు 1 లక్ష రూపాయలు, అది ఈజీగా 1 కోటి రూపాయలు అయిపోతుంది ఒక 3-4 ఇయర్స్లోనే. అన్ఇమాజినబుల్ గ్రోత్. 1980స్లో నాన్నగారు బీచ్లో పనిచేసేప్పుడు నేను నాన్న లింగంపల్లి నుంచి ఇక్కడ బ్లూ ఫాక్స్ హోటల్కి వచ్చేవాళ్ళం సండే సండే. అప్పుడు ఇక్కడ బంజారాజంతా కొత్త కొండలే, ఏముండేవి కాదు. నాకు అప్పుడు 5 ఇయర్స్, 6 ఇయర్స్ నాకు. అప్పుడు ఎకరా ఎంతంటే చెప్తే నవ్వుతాం మనం. నాన్న ఫ్రెండ్ ఇక్కడ ఎకరా ఉంది 100 రూపాయలు తీసుకో అంటే మాకెందుకు ఈ కొండలు అనేవాళ్ళు. అదే 9 వాడు అనుకోండి తీసేసుకుంటాడు, ఏ ఆఫర్ వచ్చినా కూడా 9 వాళ్ళు. గ్రాస్పింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది, అంతేనా? 30 ఇయర్స్ ముందు ఆలోచిస్తారు వాళ్ళు. విజన్ మీరు చెప్పినట్టు కరెక్ట్ వర్డ్ విజనే. అండ్ నాకు తెలిసిన చాలామంది 9 వాళ్ళు ఊర చుట్టూ అంతా భూములు కొని పెట్టుకొని ఉంటారు వాళ్ళు, అంతా 10 రూపాయలకి 100 రూపాయలకి వీకి అని చెప్పేది ఆ కాలంలో. అండ్ దే మింట్ మనీ, మంచి మనసు కూడా ఉంటుంది వాళ్ళకి. సో మార్చ్లో వాళ్ళకి కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు ఇల్లు 2 కోట్లు, అర్జెంట్ డబ్బులు కావాలా 1 కోటి రూపాయలు తీసుకోండి, ఇట్లుంటాయి వాళ్ళకి. వేరే వాడైతే 2 క్రోర్స్ కాబట్టి 2 కోట్ల 20 లక్షలు బ్రోకర్ మధ్యలో ఉండి ఇంకా 20 పెంచుతాడు. ఈ 9 వాళ్ళకి డైరెక్ట్ లింక్, వాళ్ళతో బ్రోకర్స్ ఉండరు, డైరెక్ట్ పార్టీల మీదకి వచ్చేస్తుంటాయి పెద్దవాళ్ళు కదా వీళ్ళకి. వీళ్ళ దగ్గర స్పాట్ పడిపోతాయని, అన్న ఆడ భూమి ఉంది నాకు నచ్చింది అన్న, అది 1 కోటి రూపాయలు నాకు ఇప్పుడు అవసరం లేదు సార్, 70 లక్షలకి తీసుకోండి సార్. 9 వాళ్ళకి న్యూ ఆపో, మార్చ్లో అయితే ఇట్లాంటి ఆఫర్లు వాళ్ళకి చాలా తగులుతాయి. ఒక్కొక్క డీల్లోనే వాళ్ళు లక్షల్లో మిగలబెట్టుకుంటారు. వీళ్ళకి రెడ్ కలర్ బాగా సూట్ అవుతుంది. మామూలుగా 9 వాళ్ళంతా రెడ్ కలర్ కాస్త ఎక్కువ పెట్టుకుంటారు, మామూలుగా రెడ్ అంటే భయపడతాం. వీళ్ళకి అది లక్కీ, అది ఆ కారులో ఏం యాక్సిడెంట్స్ ఉండవు. సో 9, 18 నెంబర్ పోతే 9999, జూనియర్ ఇంటర్ కూడా 9999 బండే. వాళ్ళకి అవి సేఫ్, ఎట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళ ప్రాణానికి హాని చేయు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ 9 బండి 9 నెంబర్ వాళ్ళకి చాలా గ్రోత్ ఇస్తుంది. సో 9 నెంబర్ కోసం లక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాస్ట్లీయెస్ట్ బండి 1 నెంబర్ కాదు, 999 బండికి 10 లక్షలు స్టార్టింగ్ ప్రైజే ఆర్టీ ఆఫీస్లో. ఎలా సార్ మరి 9 వాళ్ళకి శుభకార్యాల విషయంలో కానీ లేదంటే కొంతమంది రిలేషన్షిప్ విషయంలో కానీ ఇలా ఉంటుందంటారు సార్? 9 వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా లవ్ ప్రపోజల్స్ ఉన్నాయనుకోండి, ఈ మార్చ్లో సక్సెస్ అయిపోతాయి. సో అది ముహూర్తం బట్టి పెళ్ళి ఫిక్స్ అవుతుంది, ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు. లేదా వీళ్ళు ఏదైనా జాబ్ ట్రయల్స్లో ఉంటే సక్సెస్ అయిపోతారు.
నైన్ వాళ్ళు నాకు తెలిసే వరకు జాబ్లు ఎక్కువ కాలం చేయరు వీళ్ళు వన్ వాళ్ళలాగా. ఓన్లీ బిజినెస్సే, బిజినెస్సే. ఇప్పుడు గుజరాత్ తీసుకుంటే గుజరాత్లో 90% బిజినెస్ వాళ్ళే, అందరూ వ్యాపారస్తులే. ఇప్పుడు ఇండియాలో ఏలే వాళ్ళు అదాని వీళ్ళంతా కూడా దేర్ ఫ్రమ్ గుజరాత్ ఓన్లీ, మెయిన్ బిజినెస్ పీపుల్. మళ్ళీ ఈవెన్ ముఖేష్ అంబానీ అక్కడే కదా, గుజరాతే కదా. వీళ్ళకి బిజినెస్ టెక్నిక్స్ బాగుంటాయి. 9 నంబర్ వాళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీ నాలెడ్జ్ ఉంటుంది నాన్న, ఎక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి, ఏ ప్లేస్లో పెట్టాలి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ గాడ్ బై బర్త్ ఇచ్చేస్తాడు వాళ్ళకి. సో కొద్ది రోజులే జాబ్స్ చేస్తారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళే సొంతంగా స్టార్ట్ చేస్తారు. మార్చిలో వీళ్ళకి కొత్త బిజినెస్లు ఉంటాయి నాన్న. వీళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే కొత్త బిజినెస్ ఓపెనింగ్ ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి, వీళ్ళ లవ్ ఏదైనా పెండింగ్లో ఉంటే సక్సెస్ అయిపోతుంది. సో మార్చ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ 9/18/27. ఒక పగడం వేసుకుంటే వీళ్ళకి ఇంకా లక్కీ. రింగ్ ఫింగర్ కానీ లిటిల్ ఫింగర్ కానీ మోర్ దెన్ 2 క్యారెట్స్ పగడం, వీళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీ కరేజ్ వస్తుంది. శత్రువులు ఎవరు వీళ్ళ ముందు నిలబడరు, ఇంకా ఎవరైనా వీళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈయన కనబడరు. ఇంకా వీళ్ళకి లక్కీ రోజులు నాన్న, మండే, థర్స్డే అండ్ సండే వీళ్ళకి లక్కీ రోజులు. ఈ రోజుల్లో కొత్త పనులు చేయండి, 9/18/27 వాళ్ళు సక్సెస్ మీద సక్సెస్ కొడతారు. ఇంట్లో ఎక్కువ వైట్ కలర్, వెహికల్ వీలైతే రెడ్ కలర్, రెడ్ ఈస్ లక్కీ ఫర్ యూ. అండ్ పగడం రింగ్ ఫింగర్ కానీ లిటిల్ ఫింగర్ కానీ వేసుకోండి. అండ్ వీళ్ళకి యాంటీ అంటే ఎవరు లేరు నాన్న, వీళ్ళకి యాంటీ అంటే ఎవరు లేరు కానీ 8 వాళ్ళతో రిలేషన్ చేయొద్దండి. బిజినెస్ చేస్తే 1 వాళ్ళతో చేయండి, 1 వాళ్ళతో. ఈ మార్చ్లో ఎవరైనా పార్ట్నర్స్ 110/19/20 పెట్టి వీళ్ళు చేస్తే ఆది అంత కలయిక ఈ 1 వాడు వీళ్ళని సూపర్ మ్యాన్ చేసేస్తారు. 9 వాడు ఆల్రెడీ లక్కీ, ఈ 1 వాళ్ళతో చేరితే వీళ్ళ లక్ ఇంకా పెరిగిపోతుంది. గ్రేట్. అయితే వీళ్ళు కొత్త ఇల్లు కానీ లేదంటే అంటే కొంతమంది బైక్స్ కానీ కార్స్ కానీ కొనుక్కోవాలని అనుకుంటుంటారు, వెహికల్స్ వాళ్ళకి బాగానే ఉంటుందండి? 100% మార్చిలో చాలామంది వెహికల్స్ కొంటారు ఈ 9 వాళ్ళు మెయిన్గా. అండ్ మీకు లక్కీ నెంబర్ 9 అండ్ 5, మీకు వెహికల్ నెంబర్ కానీ 5లో పెట్టుకుంటే నో యాక్సిడెంట్స్. 999 అందరికి సూట్ కావు, 50% 999 సూట్ అవుతాయి, 100% 5 లెటర్ 5 నెంబర్ ఫర్ 9. 5లో నో యాక్సిడెంట్స్, నో కొట్లాట్లు, ఆ బండి ఎవరిని తగలదు, మనకు స్మూత్ జర్నీస్ ఉంటాయి. సో అన్నీ కూడితే లాస్ట్ 4 నంబర్స్ కాదు సార్, టిఎస్ 0 BK అన్నీ కూడితే 5 రావాలి. అలాంటి వెహికల్లో కూర్చుంటే మనకు దేవుడు మన ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు, అంటే దేవశక్తి మన చుట్టూ ఉన్నట్టు. మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామందికి రాంగ్ నెంబర్లో కనుక పేరు ఉన్నా లేదంటే లెటర్స్ అయినా సరే మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎక్స్పర్ట్ పేరు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా పెడతారో అందరికీ తెలిసిందే. అండ్ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా కంపెనీ ఎన్ఎక్స్ఎల్లో ఉండాలి, ఎన్ని నంబర్స్లో ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటారు. ఆ కంపెనీ లోగోస్ కానీ లేదంటే స్ట్రక్చర్ కానీ వాటికి సంబంధించినటువంటి సిగ్నేచర్స్ కానీ అవి కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. రాంగ్ నెంబర్లో ఉందని రైట్ నెంబర్లో పెట్టుకొని మూవ్ ఆన్ అవుదాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు, అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎలా? చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే చాలామంది కష్టపడుతుంటారు, కష్టపడి దాని రిటర్న్స్ రావట్లేదు, దట్ ఈస్ కాల్డ్ దే హావింగ్ రాంగ్ నెంబర్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలంటే ఈ న్యూమరాలజీ శాస్త్రాన్ని వాడుకుంటే వాళ్ళకి అద్భుత శక్తులు. ఎందుకంటే కష్టపడిన దానికి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు వస్తే వ్యాపారం, తిరిగి 1 రూపాయి వస్తే లాస్. లాస్ ఎవరు తట్టుకోలేరు నా ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్కి. సో బిజినెస్ వాళ్ళు ఆల్మోస్ట్ నేను డైలీ 5 to 10 మెంబర్స్కి టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్కి బిజినెస్ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో చిన్నపిల్లలకి అయితే బిలో 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి. ఆల్మోస్ట్ డైలీ నాకు 40 to 50 మెంబర్స్ నాన్న చిన్నపిల్లల పేర్లు ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ పెట్టిన పేర్లు పెడుతున్నారు. చాలా బ్యాడ్ నంబర్స్ పెడుతున్నారు అండ్ దాంతోపాటు నిక్ నేమ్ పెడుతున్నారు. అవి దానివల్ల ఏమంటే నిక్ నేమ్ అనే దాంట్లో దేవుడు లేడు, అసలు పేరులోనే అన్ని పేర్లు దేవుడు ఉంటాడు. మనం దాంట్లో ఒక లెటర్ కరెక్ట్గా పెట్టుకొని మార్చుకొని అదృష్టం తీసుకోవడం న్యూమరాలజీ. సో నిక్ నేమ్స్ మనం వాడకూడదు. సో చిన్నపిల్లలకి బిఫోర్ 5 ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో కనబడే నంబర్స్కి. సో కొంచెం ఏజ్ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీ పేరులో ఏ నెంబర్ ఉందో నేను చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ప్రొసీజర్ ద్వారా యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను.
ఈ ఫార్మాట్లో దయచేసి ఇలాగే పెట్టండి, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా కరెక్షన్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్ చాలా ఆనందంగా ఉండేలాగా నేను గైడ్ చేస్తాను. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక జాగ్రత్తలు వహించి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే, ఒక రైట్ నెంబర్ పిల్లల పేర్లు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.